మనిషి మరణాన్ని జయిస్తాడా? 2045వ సంవత్సరానికల్లా మనిషికి అమరత్వం సాధ్యమవుతుందా? ఒకవేళ అదే నిజమైతే ఈ భూమండలం సరిపోతుందా మనుషులకి? మానవులకి ఏదైతే ఇప్పుడు జీవించిన వ్యక్తి 125 రికార్డు గణాంకాల ప్రకారం దానిని మించి బతుకుతాడు అని. ఇప్పుడు 2045 అంటే ఇక్కడ నుంచి ఇంకొక 21 సంవత్సరాల్లో మానవుడి మేధ మనిషిని కూడా సృష్టించేస్తున్నాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాక్టర్, దగ్గర దగ్గర 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ రంగనాథన్ గారు, సీనియర్ న్యూరో సర్జన్ వారు, వారితో మాట్లాడి రే కుర్జ్వెల్ ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజం, ఒకవేళ అదే నిజమైతే ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, అమరత్వం అనేది మనిషికి సాధ్యమా, టెక్నాలజీ ఇంకెంత డెవలప్ అవుతుంది, వారి మాటల్లో విని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. చాలామంది వ్యూయర్స్ నుంచి వచ్చినవి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక అంశం అన్నమాట. మనిషికి అమరత్వం సాధ్యమా, ఒకవేళ అదే నిజమైతే ఏం జరగబోతోంది? అది సాధ్యం అవుతుంది అని ఒక సైన్స్ ఆధారంగా ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఆయన పేరు రే కుర్జ్వెల్. ఆయన మహామేధ, కంప్యూటర్ సైంటిస్ట్, 76 సంవత్సరాల వ్యక్తి. ఈ విషయం ఇప్పుడు కాదండి, 2005లోనే పుస్తకంలో రాశాడు ఆయన. అప్పుడు ద సింగులారిటీ ఈజ్ నియర్. అంటే సింగులారిటీ అంటే ఏమిటి? తెలుగులో తర్జుమా చేసుకుంటే ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వం సాధ్యమవుతుంది దగ్గరలో. అదే వ్యక్తి జూన్ 25న ఇంకో పుస్తకం ప్రచురించాడు, సింగులారిటీస్ నియరర్. ఇంక వచ్చేసింది సుమా, చాలా దగ్గరలో వచ్చింది. ఈ వ్యక్తి గురించి రెండు మాటలు చెప్పుకుంటే, ఈయన యూదుడు. మామూలుగా అసలు ప్రపంచంలో రేసులన్నీ కూడా తెగలన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలా తెలివైన రేస్ ఏదంటే జూస్ అంటారు. మహామేధావులు వాళ్ళందరూ. ఏదన్నా ప్రపంచంలో మీరు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా జ్యూసే. అంటే వాళ్ళ మేధా సంపత్తి అంత ఉంటుంది అని అంటారు. ఈ వ్యక్తి కూడా ఆస్ట్రియాలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఈ అబ్బాయి జన్మించిన తర్వాత అమెరికా వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన 5 సంవత్సరాలప్పుడు మీరు నమ్మండి, ఏది ఏరోప్లేన్లు, రాకెట్లు, కార్లు తాలూకా మోడల్ చేశాడు, మోడల్స్. 14 సంవత్సరాల ప్రాయంలో కంప్యూటర్ డిజైనింగ్, కంప్యూటరింగ్ లేదండి ఆ టైంలో, కంప్యూటర్ డిజైనింగ్, కంప్యూటర్ తన ఐడియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయడం అని. 17 సంవత్సరాలప్పుడు అసలు బ్రెయిన్ అంటే ఎవరికి ఎక్కువ మందికి తెలియని ప్రాయంలో నియోకార్టిక్స్ థియరీ అని ఒకటి ప్రతిపాదించాడు. నియోకార్టిక్స్ అంటే ఏమిటి? మెదడు లోపల ఒక ముఖ్యమైన ప్రాంతం, ఏది జ్ఞాపక శక్తికి, కాలు చేయి కదలడానికి, మనకి స్పర్శ తెలియడానికి, ఏకాగ్రతకి, అన్నిటికీ కేంద్రం అని. అసలు ఆ నియోకార్టిక్స్ ఎలా తయారవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనే గొప్ప విషయం చెప్పాడు. చిన్న బేబీలు ఆడదట ఈ భాగం కార్టిక్స్. ఓకే. అంటే స్వయంగా ఏం లేదు, కొన్నాళ్ళు అన్ని చుట్టుపక్కల విషయాలన్నీ నేర్చుకుని దానిలో ఆకలింపు వస్తుందట. అంటే దానికి ఏవో అలా కొన్ని కొన్ని ప్రేరణలు వస్తూ ఉంటే ఏదో చూసి చేసి అని. దాని మీద తర్వాత తర్వాత ఏదైతే కంప్యూటర్ తాలూకా ముఖ్యత ఆయన గమనించాడో దానికోసం ఆయన ఆ దిశలో పయనించాడు. 17 సంవత్సరాల వయసులో అప్పటికి అత్యంత కంప్యూటర్ మేధావి మెకిన్స్కీ అని, ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అమెరికాలో, మిట్ ఇన్స్టిట్యూట్ అని, అందులో ఆయన చేస్తుంటే ఆయనకి అప్పటికి ఉత్తరాల ద్వారా, అప్పుడు మొబైల్ ఎక్కడండి, ఉత్తరాల ద్వారా ఆయనతో ఇది చేశాడు కరస్పాండెన్స్, మీరు చేస్తున్న ఇది ఇది ఉందా, ఎలా చేయొచ్చా, అలా చేయొచ్చు అని. ఆయన ఈయనతో ఆశ్చర్యపోయి, అబ్బాయి నువ్వు ఇంక అక్కడ కాదు ఉండాల్సింది, వచ్చి మా ఇన్స్టిట్యూట్లో చేరాను, ఆయన దగ్గరే అసిస్టెంట్గా చేరాడు. సూపర్. ఇప్పటి వరకు ఈయన ఒక 147 ప్రిడిక్షన్స్ చెప్పాడు. 147, అందులో 86% కరెక్ట్ అట. ఓ మై గాడ్. చాలా ఎక్కువ. నేను అదే అడగబోతున్నాను, ఎంతవరకు నిజమయ్యాయండి అండి ప్రిడిక్షన్స్? కామన్ గా చెప్తాను, చెప్తాను మీకు ఉదాహరణకి, కొన్ని మీకు చెప్తాను. యా చెప్పండి సార్. ఏంటది, ఆయన చెప్పాడు 1999కి ప్రతి వ్యక్తి వాళ్ళ ఓన్ క్లాత్స్ ని వేసుకునే దుస్తుల్ని డిజైన్ చేసుకోవచ్చు అని. జరిగింది అది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది 2000 సంవత్సరంలో, ఇప్పుడు మా చదరంగం ఇష్టం ఉండే వాళ్ళకి తెలుస్తే, గారి కాస్పరావ్ అని మహామేధావి రష్యన్. అంటే ఆయన ఎవరిని జయించలేకపోయారు అప్పటికి, ఏ గేమ్లో కూడా అతనే గెలుపు. కంప్యూటర్ గెలుస్తుంది అని చెప్పాడు, కంప్యూటర్ మీద ఓడిపోయాడు కాస్పరావ్. సూపర్. అసలు అలాగే 2002 సంవత్సరం కల్లా ఏం చెప్పాడు ఆయన, ఈ పోర్టబుల్ ఇది ల్యాప్టాప్ వస్తుంది, ఫోల్డెడ్ ల్యాప్టాప్, అది సాధ్యమైంది. ఇలాగ ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి దీంతో తీసుకునే 2005 మనం ఇందాక మీరు చెప్పినటువంటి పుస్తకం ఏదైతే సింగులారిటీ ఇస్ నియర్ అన్న దాంట్లో ఆయన ఒక మాట చెప్పాడు, మనిషికి ఇంకా దగ్గరలో అమరత్వం సిద్ధిస్తుందా, ఇమ్మార్టాలిటీ అంటాం ఇంగ్లీష్లో, దానికి కారణం చెప్పాడు. ఏమిటా కారణం అంటే దగ్గరలో నానో రోబోస్ రాబోతున్నాయి. మనం చెప్పుకుందాం నానో రాబోస్ అంటే ఏమిటో. అవి శరీరంలో ఉండి ఈ వయస్సు లేకపోతే కొన్ని జబ్బులతో ఉండేటువంటి క్యాన్సరే వచ్చింది, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం బ్రెయిన్లో వచ్చింది. దానికి చిన్న నానో రోబోస్ ద్వారా వైద్యం అక్కడికి వెళ్ళి మిగతా చుట్టుపక్కల తాలూకా ప్రాంతాలకి టిష్యూస్కి ఏది కూడా డ్యామేజ్ కాకుండా పూర్తి ఆయుర్వేదంతో చేసేటువంటి గొప్ప పద్ధతి అది దగ్గరలో వస్తుందని అప్పుడు ప్రిడిక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు నానో రోబోస్ చాలా విరివిగా వాడుతున్నారు ప్రపంచం అంతా. నానో అంటే ఏమిటి, 1 మిల్లీమీటర్లో 10 లక్షల వంతు, అసలు కంటికి కూడా కనబడదు. అందువల్ల దాని మంచిది కూడా. ఇప్పుడు ఎక్కడ నుంచి మనం ఇంట్రా వీనస్ ఇంజక్షన్ ఇచ్చినట్టుగానే ఆ రోబో నానో రోబోని ఎక్కడి నుంచి వెళ్తే క్యాన్సర్ ఫలానా చోట్ల ఉంది, అక్కడికి వెళ్ళి ఆ క్యాన్సర్ కణాలని ఛేదించి డ్యామేజ్ చేసి ఇంకా మళ్ళీ చుట్టుపక్కల నార్మల్గా ఉండే కణాలు ఏమాత్రం డ్యామేజ్ చేయదు. ఏదన్నా ముఖ్యమైన చోట్ల టార్గెట్ థెరపీ అంటారు. అలాగే ఇప్పుడు ఎక్కడైనా మెదడు లోపల రక్తం గుడ్డు కట్టుకుంది, ఇప్పుడు ఇప్పుడు ఉన్న పద్ధతులు ఏమిటి, దానికి మందులు ఇవ్వడం, ఒక్కోసారి ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఇది దాన్ని ఛేదించేస్తుంది అట, చిన్న చిన్న ముక్కలా చేసేస్తుంది. అదే కాకుండా రీసెర్చ్లో కూడా చాలా అమోఘమైన పద్ధతి ఉంది. ఆఖరణ ఏమిటంటే ఇప్పుడు ఏదైతే వాతావరణం కాలుష్యం అని మాట్లాడుతున్నామో దానికి కూడా ఏదైతే దాన్ని క్లీనింగ్ కోసం నానో రోబోస్ వాడుతున్నారు. భారతదేశంలో 2001 నుంచి కూడా సిఎన్ఆర్ రావు గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఈ నానో టెక్నాలజీ స్టార్ట్ చేశారు. ఆ మిషన్ పేరు నానో మిషన్. అంటే ఏదో ఆషామాష అమెరికా వాళ్ళ ఏదో అతి తెలివిగా వాళ్ళు చేశారని కాదు, భారతదేశంలో కూడా 2001 అంటే గత 23 సంవత్సరాల నుంచి దానికి జరుగుతూ ఉంది. స్టార్టింగ్లో భారతదేశంలో ఈ డెంటల్ ఇదేవైతే రూట్ ట్రీట్మెంట్ అన్నారు చూసారా, దానికోసం వాడేవాళ్ళు. సో ఈయన ఏం చెప్పాడు, 2005లో ఈ మాట చెప్పాడు, 2030 అంటే దగ్గరలో 6 సంవత్సరాలు, అందరూ జాగ్రత్తగా వినండి, 6 సంవత్సరాలు దగ్గరలోనే నానో రోబోస్ అని బాగా ఇంకా వాడకంలోకి వచ్చి ఈ వయసుతో వచ్చిన మార్పులు లేకపోతే క్యాన్సరు వీటన్నిటికీ, అంటే కణాలు ఏవైతే ఇప్పుడు వయసుతో వచ్చిన డ్యామేజ్ కణాలు ఉంటాయి పాత పడిపోయి అవన్నీ ఏరేస్తుందట. మళ్ళీ మళ్ళీ ఇంకేదో సినిమా పాత సినిమాలు లాగా కొత్త జన్మ వచ్చేటట్టు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానవులకి ఏదైతే ఇప్పటికి 125 సంవత్సరాలు మ్యాక్సిమం ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్న వ్యక్తి జీవించిన వ్యక్తి 125 రికార్డు గణాంకాల ప్రకారం దానిని మించి బతుకుతాడు అని చెప్పాడు. ఇప్పటికే భూమి సరిపోవట్లేదు కదా సార్ మనుషులతో, ఇంకా అప్పుడు ఇంకా ఏంటి, అది మరి చూడాలి. అదే కదా అంటే ఏమిటంటే అక్కడ ఒక చిన్న అతను లింక్ పెట్టాడు, న్యాచురల్ కాజెస్తో అని ఒక మాట పెట్టాడు. ఏదైతే మామూలుగా ఏజ్తో సరిపోయే జరిగిపోవడం ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఇంకా తెలియాల్సింది ఏమిటి, ఎవరికైనా తలకి దెబ్బ తగిలింది అనుకోండి, మరి అట్లాంటి వాళ్ళు జీవిస్తే, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఇంకా ఆన్సర్ చేయాల్సిన ఉన్నాయి. యాక్సిడెంట్స్ కానీ ఇలా సడన్ డెత్ ఇలాంటివన్నీ కానీ ఎవరైతే వయసు రీత్యా చనిపోయే స్థితిలో ఉంటారో వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది ఎక్కువ. ఇప్పుడు ప్రస్తానం చెప్పిన మాట, ఇంకో మాట చెప్పాడు ఆయన, ఇప్పుడు 2045 అంటే ఇక్కడ నుంచి ఇంకొక 21 సంవత్సరాల్లో మానవుడి మీద కొన్ని బిలియన్ రెట్లు పెరిగిపోతుందట. ఎందుకు, ఇప్పటికే మేధ ఉంది, ఇంత లోపల చూడండి ఆ కృత్రిమ మేధ అని వచ్చిందా, ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషిని కూడా సృష్టించేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. ఎస్ సార్, మీరు చెప్పేది ఏమిటంటే 2000 ఏదైతే ఉందో 30 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుని ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్తుందట, 45 కల్లా రెండు మమేకం అయిపోతాయి. సింగులారిటీ ఇస్ నియర్. సింగులారిటీ అంటే ఏమిటి, మానవుని స్వయం మేధ, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి అయితే కొంత బిలియన్ రెట్లు మేధ పెరిగిపోతుంది. అంటే అప్పుడు మానవుడు చేయలేనిది అసాధ్యమేం లేదు. ఇవన్నీ వింటుంటే మాత్రం నిజంగా ఏదైతే అతను చెప్తున్నాడో విజయం సరగా సాధ్యమయ్యేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన వాటి అన్నింటినీ చూసుకుంటే మేబీ ఇది కూడా జరుగుతుందేమో, దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తాం. స్వతహాగా వారు ఏంటంటే ఏం చేస్తారు రే కుర్జ్బేర్? ఆయన అతను కంప్యూటర్ సైంటిస్ట్, కంప్యూటర్ సైంటిస్టు, తర్వాత సైన్స్ భవిష్యవాణి చెప్పే వ్యక్తి, జ్యోతిష్యుడు, సైన్స్ జ్యోతిష్యుడు అనొచ్చు మనం. సైన్స్ జ్యోతిష్యుడు. ఇప్పుడు మన దగ్గర తెలుగులో మనం పాత ఈ కాలం వాళ్ళు వినకపోయినా పాతకాలంలో 1600 ప్రాంతంలో కడపలో జన్మించిన ఒక వ్యక్తి ఉన్నాయి,
వీరబ్రహ్మం గారు పోతులోని భవిష్యవాణి అంటే మరి ఆయన ఆ రోజుల్లో చెప్పాడు. మరి ఆయన ఎంత మేధావి ఉండాలి. ఉదాహరణకి ఇందిరాగాంధీ అంటే ఒక స్త్రీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఇద్దరు సినిమా యాక్టర్లు రాష్ట్రాలకి అధిపతులు అవుతారు. ఎన్టీ రామారావు గారు ఎంజి రామచంద్రరావు, అదే కాకుండా పివి ఒక తెలుగు ఆయన ప్రధానమంత్రి అవుతాడు పివి నరసింహరావు గారు. ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ గ్యాడ్స్ ఇప్పుడు ఏదైతే మన ఐఫోన్లు ఇవన్నీ మాట్లాడుతున్న వస్తాయి. రీసెంట్ గా కరోనా గురించి కూడా ఆయన ప్రస్తావించారని చెప్పి అవి కూడా బాగా వైరల్ అయింది సార్. అందువల్ల ఇప్పుడు ప్రిడిక్షన్ అన్న దానికి సాంప్రదాయం ఉంది. ముందు వారు చెప్పింది ఏంటంటే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చెప్పినవి. ఈ రే కుర్జ్వల్ గారు ఇప్పుడున్న సైన్స్ని దాన్ని పరిగణనలో తీసుకొని ఏది వస్తుందో అని ఉదాహరణ ఇంకో మాట చెప్తాను. దగ్గరలో ఈ మధ్య కాలంలో ఒక ఇది జరిగింది, ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అనుకోండి, తల తీసి తల మార్పిడి, దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది ఫైనల్ గా ఒక 6 సంవత్సరాల్లో నిజం కాబోతుంది అట. ఇలాంటివన్నీ వస్తున్నాయంటే తల ఏదో కారణాంతరం వల్ల ఏదో జబ్బు వచ్చింది, బ్రెయిన్ లో ఏదో అల్జైమర్స్ వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి అచేతన అయిపోతున్నాడు. ఒక నార్మల్ యాక్సిడెంట్ అయింది ఎవరో వ్యక్తి, ఆ తల తీసి ఈ వ్యక్తికి పెడితే హార్ట్ ఇవన్నీ ఎలా పెడుతున్నారో అది కూడా. ఇంతకుముందు ఏంటంటే మేము చిన్నప్పుడు మెదడుకి తాలూకా ఏది ఉనికి లేదు, మీద 4 నిమిషాల కంటే ఆక్సిజన్ కానీ దానికి ప్రసరణ లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది అనేటువంటి సమయంలో ఈ తల తీసి తల పెడుతూ ఉంటే, అంటే ఇవన్నీ మనం ఊహించినవా. కొన్ని జనవరి నెలలోనే మహాన్ వాడు ఇంకొక ఆయన ఎక్సెంట్రిక్ మేధావి ఉన్నాడు, ఒక ఎలాన్ మస్క్ అని, ఏది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఆయన ఒక న్యూరోలింక్ కంపెనీ ద్వారా ఒక బ్రెయిన్ చిప్ బ్రెయిన్ లో పెట్టాడు. అంటే ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోయి కాలు చేతులు పనిచేయనటువంటి ఒక వ్యక్తి తన మేధ అంటే మెదడులో వచ్చిన ఆలోచనల ద్వారా కంప్యూటర్ కర్సర్ కదిలి తను చేయాల్సిన పనులు అని చేయగలుగుతున్నటువంటి సామర్థ్యం చూసారా, జరిగింది అది. ఆ వ్యక్తి అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు. ఇంకోటి వచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగే చాట్ జీపీటీ అని వచ్చింది. మరి ఇవన్నీ వస్తాయన్నప్పుడు ఎక్కడ అనుకున్నారు పెద్దగా మనిషికి పెద్దగా పని ఉండట్లేదు సార్ వీటన్నింటి వల్ల. అది కూడా ఒక ఆ మాట మీరు అన్నారు మళ్ళీ తన పుస్తకంలో. ఇంకేం చెప్పారంటే మనిషి తాలూకా మేధా సంపత్తి పెరుగుతూ ఉండడం ఒకటి, ఏదైతే సంవత్సరాల పాటు ఇప్పుడున్న 125 సంవత్సరాలు కాకుండా ఆయుష్ పెరగడానికి ఆస్కారం, ఎన్విరాన్మెంట్ అంటే పైన ఉన్నటువంటి వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడానికి, అదే కాకుండా 3D ప్రింటింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి వాటిలో కూడా నానో టెక్నాలజీ వాడుతూ ఉందని చెప్తూ ఆఖరి నా పీఠికలో ఒక మాట చెప్తాడు. 2024 పుస్తకం ది సింగులారిటీ నియరర్ దాని ఏం చెప్పారంటే ఆయన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులు నష్టం అవుతాయి. ఏదైతే ప్రజలలో కంప్యూటర్ సైంటిస్టులో ఉండేటువంటి భయం ఆందోళన దానికి ఇంకా ఆజ్యం పోసి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అంటే ఆయన ప్రిడిక్షన్ కొన్నాళ్ళ తర్వాత అది కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక 10 మంది 15 మంది వ్యక్తులు చేసేటువంటి పని ఒక్క చాట్ జీపీటీ లేకపోతే ఆర్టిఫిషియల్ చేసేస్తుంది అని కూడా ప్రిడిక్షన్ ఇచ్చాడు. అందువల్ల దీనికి కూడా ఆయన ఏదో ఇదే అల్టిమేట్ అని కాకుండా దీని తాలూకా లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మనుషులకి పని తగ్గిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది, అప్పుడు కూడా ఇంకా సోమరితనం వచ్చేసినట్టే సార్ ఇప్పుడు ఉన్న దానికన్నా. ఇంకా ఇప్పుడు ఆయన వయసు 76, ఇవన్నీ జరిగేటప్పుడు మహానుభావుడు ఆయన ఉంటాడా మాటకి? ఇప్పుడు ఏదైతే ఏకత్వం వచ్చేసరికి ఆయనకు అది ఉపయోగపడుతుందా అని మనం చూడాల్సి ఉంటుంది. అసలు అది ఎప్పుడు వాడుకలోకి వస్తుందని ఆయన చెప్పడం 2045 అసలు 2039కి ఏదైతే 39 మనం చెప్పుకున్నట్టు 15 సంవత్సరాల్లో 6 సంవత్సరాల లోపలే ఈ నానో టెక్నాలజీ చాలా రొటీన్ గా వాడడం ఇలాంటి కణాలు ఏదైతే డెడ్ కణాలన్నీ తీసిపడేయని చేసేస్తుంది అని చెప్పాడు. రెండు కలిపి మేధ కృత్రిమ మేధ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలవడం అన్నది 2049 వస్తుంది అని ఆయన. మామూలుగా భవిష్యత్తు అని అనగానే మన అందరికి ఆదిత్య 369 సినిమా గుర్తొస్తుంది. అలా ఏమన్నా ఉంటుందా అసలు ఆషామాషికి మనం తీసిపడక్కర్లేదు. ఇప్పుడు ఒక మాట ఆయన చెప్పిన 147 ప్రిడిక్షన్స్ లో 86% కరెక్ట్ అయింది. మనం చూడాల్సింది చాలా 3 రెట్లు. అంటే ఏమిటి ఆయన చివరికి ఈ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో 86% ఉంటాయా 14% ఉంటాయా మనం వేసి చూడాలి. చూడాలి ఖచ్చితంగా. 1, 2030లో తెలుస్తుందేమో మొదటిది, 2005లో ఆయన చెప్పినటువంటి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు గ్యారీ కాస్పరోవ్ అంత గొప్ప చెస్ మేధావి, ఆయన ఒక కంప్యూటర్ చేతిలో ఓడిపోతాడు ఓడిపోతాడు కానీ జరిగింది అది.
ఇప్పుడు సైన్స్ వేరు, నమ్మకం వేరు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా సార్, ఇవి వీటిని ఎలా చూస్తారు? అంటే నేను సైన్స్ ఆధారంగా చెప్పాను. ఇప్పుడు నానో టెక్నాలజీ అనేది సైన్సే కదా, ఈ రోజు నిజమే కదా, అందరికీ తెలిసిందే కదా. యాక్టర్లు అందరూ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ తల పగలు కొట్టుకుంటున్నారు, ఏంటి బాబు కష్టమైపోతుందని. బ్రెయిన్ లో చిప్పు పెట్టడం నిజమైంది కదా, తల మార్పిడి అయితే నిజమైంది కదా, చాట్ జీపీటీ మన ఎదురుగా ఉంది కదా. అంటే ఒకవేళ ఇవే ఇంకా ఇంకా నిజమవుతూ వస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతే, మనుషుల్ని సృష్టించేస్తూ ఉంటే, అప్పుడు ఏంటి మన భూమండలం పరిస్థితి? అదే అతను ఇదే అందరు కూడా చెప్పేది. ఇంకొక మాట కూడా ఉంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెషిన్, అది బ్రెయిన్ మేధా ఏదైతే ఉందో అది ఒక న్యాచురల్ భగవంతుడు సరే నమ్మే వాళ్ళకి సృష్టికర్త ఇచ్చినటువంటి సంపత్తి. ఈ రెండు మమేకం ఎలా అవుతున్నాయి మాకు అర్థమవట్లేదని కొంతమంది, ఎవరైతే నేసేయర్స్ అని ఉంటారు కదా, పెద్దానికి అడుపుల వేసేవాళ్ళు, వాళ్ళు కంప్యూటర్ సైంటిస్ట్లే, ఆయన అడుగుతున్నారు ఎట్లా జరుగుతుంది ఇది, ఎట్లా సాధ్యం. ఈయనైతే ఒకటే చెప్పాడు, అది జరుగుతుంది అన్న. ఇప్పుడు మనం ఆ నానో టెక్నాలజీ గురించి పూర్తిగా మాట్లాడతాం. అసలు ఏంటి నానో టెక్నాలజీ? నానో అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్టుగానే ఒక మిల్లీమీటర్లో 10 లక్షల వంతు అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక వస్తువు. కళతో చూడడం అనేది అసాధ్యం. రోబో, రోబో అంటే మనిషి చేయాల్సిన పనులను చేసి పడేసేది అని రోబో. ఇప్పుడు రోబోల మాటకు వాడుతున్నాం అందరూ, న్యూరో సర్జరీలు వాడుతున్నారు, ఎన్ని సర్జరీలు వాడుతున్నారు, హోటల్స్ లో, భోజనాలయాల్లో, మాల్స్ లో విష్ చేయడానికి ప్రతి చోట చూసి. మరి ఒక 9 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాడు రా, రోబోస్ రంగప్రవేశం చేస్తాయని ఎవరైనా ఊహించుకున్నారా? అసలు లేదు. వాటినే ఒక వింతగా అన్నట్టు చూసేవాళ్ళు, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసాం అప్పుడు. అవును, మరి ఇప్పుడు అలాంటిది ఇంట్లో కూడా పెట్టేసుకున్నారు చాలా మంది. టెక్నాలజీ అనుకోండి, ఒకసారి అమెరికా ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ రోజుల్లో పిల్లలు వెళ్తే ఫోన్ చేయడానికి టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి కూర్చొని గంటల కొలది వెయిట్ చేసి వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి. వీధికి ఒక ఫోన్, ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని పిల్లలకి మొబైల్ ద్వారా 1 సెకండ్ లోనే రింగ్ అవుతుంది, ఇక్కడ ఎలా ఉన్నారో కూడా కనబడిపోతుంది. మరి ఇది అంత సాధ్యమైందంటే అండ్ సైన్స్ తాలూకా ప్రగతి, సైన్స్ తాలూకా మేధ ఎంత వడివడిగా వెళ్తుంది అని అంటే ఇది ఎవరు కూడా లెక్కలు చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఏదో 2G వచ్చింది, ఇప్పుడు మరి 5G వచ్చేసిందే, నా తర్వాత ఇంకా 6G ఏదన్నాలు పడుతుంది. అది ఇంకా అంత దూరం లేదండి, ఇప్పుడు అనాలి మనం నేరర్ అని. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఇది ప్రిడిక్షన్ అని కాకపోయినా ఇప్పుడున్నటువంటి సైన్స్ తాలూకా ప్రగతి, ఆలోచన పద్ధతి, వ్యక్తుల తాలూకా అది, అందులోన భగవంతుడికి మేధ ఆల్రెడీ సంపత్తి ఉంది, దానికి తోడు ఈ కృత్రిమ మేధ, దానివల్ల బిలియన్స్ ఆఫ్ టైమ్స్ తెలివి పెరిగిపోతుందట మానవునికి. ఇక్కడ అంటే తెలివి ఇదంతా కేవలం మనిషితోనే సాధ్యం కదా సార్, మనిషి లేకుండా మెషిన్ చేయగలి, మెషిన్ తో ప్రాబ్లం అది కూడా ఇంకో మాట ఉంది. ఇప్పుడు మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని మీద డిపెండింగ్, దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్పుట్ ఉండాలి, అంతే. ఇన్పుట్ లేకపోతే ఆగిపోయింది, ఇంటెలిజెన్స్ పనిచేయదు కదా. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అందరు అడుగుతూ ఉంటారు, సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని ఇంకా తీసి పడేస్తుందా అని. ఇప్పటికున్న దాన్ని బట్టి అయితే తీసేయడానికి లేదు, ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిందే మనిషి కదా, అది ఆ మెషిన్ పనిచేయాలంటే దానికి ఇన్పుట్స్ కావాలి, దానికి ఇన్ఫర్మేషన్ కావాలి. డేటా ఏదైనా కారణం వల్ల కానీ తక్కువైంది అనుకోండి, ఇంకా ఆర్టిఫిషియల్ పని ఎక్కడ చేస్తుంది? మనిషి కన్నా కంప్యూటర్ చాలా తెలివైంది అని అంటారు, కానీ అలాంటి తెలివైన కంప్యూటర్ ని కనిపెట్టింది మనిషే కదా. అందుకనే ఈయన ఎంత తెలివైన వాడు రేకురువెలంటే ఒక్క కంప్యూటర్ చేసేస్తుంది అని లేదు, మనిషి మీద ఏదైతే స్వయంగా ఉన్నదో దానికి ఇది కలిసినట్టయితే రెట్టింపై అంత మేధ వస్తుంది అని ఒక మంచి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన అనుకున్నట్టుగానే, ఆయన చెప్పినట్టుగానే అనుకుందాం సార్, మనిషి మీద చాలా బాగా పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, అప్పుడు ఇంకా ఎలాంటి ఇన్వెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే మనం ఊహించడం కష్టం, మనం ప్రెడిక్షన్ చెప్పలేమంటే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వచ్చినంత వరకు చాట్ జీపీటీ వస్తుందని చెప్పారు. అసలు నేను ఆ మధ్యన ఒక వీడియో చేశా, చేస్తే మా మిత్రుడు ఒక ఆయన ఈ దీని ద్వారానే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పాడు, పెట్టేశాడు ఇమీడియట్ గా 10 నిమిషాల్లో. ఎన్నో యూరప్ దేశాల్లో అక్కడ ఉండే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ స్పీచ్లు ఇస్తున్నారు. మరి మన భారతదేశంలో జరిగిన క్యాన్వాసింగ్ లో కూడా కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలోకి వచ్చింది. చాలా యూజ్ చేశారు వ్యక్తులు, మరి తెలుగులోనూ వచ్చేసింది స్పీచ్ వాళ్ళది ఆ గొంతుతో. మరి ఇవన్నీ సాధ్యమవుతాయని అనుకున్నాం కొన్నాళ్ళ క్రితం. అందువల్ల ఇప్పుడు సైన్స్ అంటే గత 30-40 సంవత్సరాలు సైన్స్ తాలూకా ప్రగతి అసలు ఎవరికి కూడా ఊహకందనంతా వచ్చింది.
అయితే మీరు ముందు ఒక ప్రశ్న అడిగారు, ఇంతేగాని ఇలాగే కానీ జనాభాకి మరణాలు లేకుండా ఉంటే భూమి భరిస్తుందా అనేది ఇది కష్టమైన ప్రశ్న. అయితే ఇంకేమైనా ఇబ్బందులు వివత్కారాలు వస్తాయో అది మనం చూడాలి. కీడంచి మేలంచి అన్నారు అలా ఆయన చూడాలి. అయితే మనం రే కురువేదులు కాదు, మనం అలాంటి ఊహ మనం చేయలేము కాబట్టి జనాన్ని భయభీతులు చేసి భయాలను ఆందోళన చేయడానికి మనం ప్రయత్నం చేయకపోయినా కానీ అమరత్వం ఉంది అని అనగానే ఒక ఆశ మనిషిలో చిగురుస్తుంది. అంటే ఇప్పుడు ఇదే చెప్పాను కదా, ఇప్పుడు 75 సంవత్సరాలు భారతదేశం తాలూకా జీవన ప్రమాణాలు 70 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో మనిషి 100 సంవత్సరాలు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ 100 సంవత్సరాలు. చాలా దగ్గర ఉన్నది ప్రాంతాలు ఉన్నాయండి 100 సంవత్సరాలు బతుకుతున్నట్లుగా. సారిడీనియా అని అమెరికాలో ఒకటి ప్రాంతం, ఎందుకు అక్కడ ఉండే ఆహారం అలవాట్లు, వాళ్ళ దినచర్య, అదే కాకుండా ఏది దేవుడి మీద నమ్మకం, ఇలాగ వాళ్ళు పాయింట్లు ఇచ్చారు. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంది అది. దీని మీద నాకు ఒక 2 నిమిషాలు మీ నుంచి కావాలి సార్. ఒక మనిషి అలా హెల్దీగా జీవించాలంటే ఏం కావాలి అసలు? హెల్దీగా జీవించాలంటే నేను బాగుండాలని ఫస్ట్ ఆలోచన ఉండాలి. ఫస్ట్ తెల్లవారు లేవగానే ఒకటి అనుకోవాలి, ఏంటి అసలు ఏంటి పర్పస్, నేను ఎందుకోసం ఇంకా ఒక రోజు బతకాలి అని. అంటే నేను పిల్లలు ఉన్నారు, నేను ఇంకా మంచి చేయాలి, ఇంకొంతమందికి నేను అనుకుంటాను ఆపరేషన్ చేయాలి, ఇంకొంతమందికి సైంటిస్ట్ అనుకోవాలి, కొన్ని కొత్త పరిశోధనలు చేయాలి, అట్లా పర్పస్ అని ఉండాలి. అందరూ కూడా ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ అయిపోతున్నారు, దేవుడి నమ్మకం తగ్గిపోయింది. ఏ నమ్మకం, ఏ దేవుని నమ్మకం ఉన్న వాళ్ళు టెంపుల్ కనీసం నెలకు 4 సార్లు వెళ్ళాలట. 4 టైమ్స్ అండి. దానికి 17 సంవత్సరాలు పెరుగుతుంది అది జీవన ప్రమాణం. సార్ నిజమా? అది ఒక బుక్ వచ్చింది బ్లూ జోన్స్ అని, దాన్ బట్నర్ అని ఆయన రాశాడు. ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే 100 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అక్కడ దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్ గా అక్కడ కొన్నాళ్ళు ఈయన నివసించి వాళ్ళ దినచర్య అంతా గమనించాడు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర గార్డెనే ఉంది, దానికి పని వాడిని పెట్టుకోకూడదట, మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండకూడదు, మీరే మాన్యువల్ గా చేయాలి ఎక్సర్సైజ్. ఏది 70 సంవత్సరాలు అయిపోయింది ఇంకేం ఎక్సర్సైజ్ చేయాలన్నట్టయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మాటకి ఏది వయసు అయిపోయిందిలే, జాయింట్లో ప్రాబ్లం వస్తే మాత్రం ఎందుకు లే అనుకోని వల్ల లేవకూడదట. హిప్ జాయింట్ ప్రాబ్లం వచ్చింది అనుకుని కదలికలు స్లో అయిపోతాయి, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చాలా రొటీన్గా జరుగుతున్నాయి, ఇంకో 10 సంవత్సరాలు మీకు యాడ్ అవుతుంది. అంటే అక్కడ 14, 7, 24, 10, 34 అయిపోయిందా, 70 సంవత్సరాలు ఆల్రెడీ భారతీయులు నివసించుంటున్నారు. అంటే భారతీయుల దగ్గర రా సమయంలో 100 సంవత్సరాలు బతకడం కష్టమే ఉంది అని మళ్ళీ అక్కడ ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంది, కాళ్ళలో డయాబెటీస్ వచ్చినట్టయితే డయాబెటీస్ ఫుట్ అని ఉంటుంది, అంటే ఒక్కొక్క వేని అలాగ ఇన్ఫెక్షన్ వచ్చేసి తినేస్తుంది. దానికి వైద్యం చేయించకపోతే 15 సంవత్సరాలు మైనస్ అవుతుంది. ఎంత సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు ఉన్నది 70, అటు ప్లస్ ఉంది మైనస్ ఉంది అని అంటున్నారు. అది మనం ఏం ఎంచుకోవాలన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఏదైతే ఉందో, ఏది వాట్సాప్ అన్నది, దాని అనర్థాలు చాలా ఉన్నాయి. కానీ యూట్యూబ్లో రావడం వల్ల ధర్మమా అని వాట్సాప్లో ఈ గ్రూపులు ఇవన్నీ పలకరింపులు. ఇప్పుడు మేము చదువుకునే కాలేజీ తాలూకా మిత్రులు ఎప్పుడు మాట్లాడుతున్నారు, నేను 1970లు ఇంటర్మీడియట్ చదివాను, ఆ లైలా కాలేజ్ గ్రూపులు ఇంతమంది ఉన్నారు, వేలాది మంది. మరి ఆ పలకరింపులు అవన్నీ కూడా కనెక్టివిటీ. ఇంకోటి ఎవరో కొత్త పిల్లాడైనా నీకు ఆ భాష రాకపోయినా యంగ్ పిల్లాడుతున్నా కలిసిమెలిసి హలో అవయ్య ఊరికి అనాలట. ఓకే, నిస్తేజంగా ఒక దగ్గర కూర్చోకూడదు, మధుపప్పులా యాక్టివ్గా ఉండాలి, చీకట్లో ఉండకూడదు, కలుస్తూ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోండి. ఏదో ఆ సంగీత విద్వాంసులు అయిపోరు, మీరు కొత్తది ఏదో వేలు నేర్చుకోండి. అంటే మెదడుకి కనెక్షన్స్ పెరుగుతాయి దానివల్ల. వాకింగే చేస్తున్నారు అనుకోండి, రోజు ఒక బోర్ కొడుతుందండి, కొంచెం అటు నుండి చల్లండి, ఇటు చల్లండి, కొంచెం వెనక నుంచి నడవండి, ఏ కొత్త రూట్ ఏదైనా వెళ్తూ ఉండండి. అంటే ఇవి తెలియకుండానే మెదడులో మీరు ప్రేరేపిస్తున్నారు, దాని కనెక్షన్ పెరుగుతూ ఉంటుంది. మన మెదడు అలసిపోదా సార్? లేదు, అలసట అనేది ఉండదు. లేదే లేదు, అదే గొప్ప. అందుకని నిద్ర ఇవ్వాలి మనం. నిద్ర అనేది భారతదేశంలో చాలా కరువు అయిపోయింది. భారతదేశంలో నిద్రపోతున్న వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రపంచంలో అంత తక్కువ నిద్రపోయే వాళ్ళు జపాన్ దేశస్థులు అయితే భారతీయుల స్థానం 2వది. 8 గంటలు నిద్రపోవాలి. ఎవరు అందరూ ఆలోచించండి స్వయంగాను, ఎంతమంది ఎంత గంటలు నిద్రపోతున్నారు? ఎందుకు అంటే మీరు అన్న మాట ఏదైతే ఈ 8 గంటల ప్రాంతంలో మెదడు అనే గొప్ప అవయవానికి రెస్ట్ ఇచ్చి ఏదో మలిన పదార్థాలు ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని తయారయ్యో 20 ఉదయం నుంచి సాయంకాలం వరకు అవన్నీ దానికి మళ్ళీ విసర్జన అయ్యి మళ్ళీ ఫ్రెష్గా మెదడు తయారవడానికి ఇచ్చినటువంటి సమయం నిద్ర సమయం. ఇక్కడ కూడా అందరూ అడుగుతూ ఉంటారు, నేను పడుకుంటానండి 8 గంటలు. సరే, దానికి ఏ టైంలో పడుకున్నావు అబ్బాయి? నేను ఐ స్లీప్ ఎట్ 3, అంటే 3 గంటలు పడుకొని 10 గంటలు లేస్తాడట, అది న్యాచురల్ నిద్రలో అవుతుందండి. 10 గంటలు 9:30 పడుకోవాలి, 5 గంటలు లేవాలి. ఎందుకు? ఆ టైంలో నిద్ర కోసం వచ్చేటువంటి గొప్ప హార్మోన్ ఉంటుంది మెలటోనిన్ అని,
చీకటి ఉంటేనే దానికి చూడండి, భగవంతుడు అలా తయారు చేశాడు. చీకటి ఉంటేనే ఆ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, లేకపోతే రాదు. మీరు నిద్ర పడుతుంది అనుకున్నారు, మీరు న్యాచురల్ స్లీప్ ఎలా అవుతుంది? అందుకని బయలాజికల్ క్లాక్ అని అమర్చాడు అక్కడ. ఏం వరకు వాచి కనబడదు, మెదడు దర్శించి చూస్తే అది ఒక బయలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా. అంటే 10 గంటలు నిద్రపోవాలి నిర్దేశించాడు ఆయన, 4 గంటలు లేండి, 5కి లేవండి. ఈ సమయంలో ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, శరీరానికి రెస్ట్, జీర్ణ కార్యక్రమం కానీ ఏదన్నా కానీ, కానీ నిద్ర రావాలంటే ఎప్పుడు పడుకునే ముందు కనీసం సాయంకాలం 5 తర్వాత ఏదో కాఫీ టీలు తాగకూడదు. మరీ హెవీ భోజనం లేదు, మసాలా దినుసులు కాకుండాను. మొబైల్ అనేది మీ ఏది, ఈ గ్యాడ్జెట్స్ ఏవి కూడా మీ బెడ్రూమ్కి రాకూడదు, ఉండకూడదు. నిద్ర ఎలా వస్తుంది? ఆ బ్లూ లైట్ వల్ల బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర కానీ ఇచ్చినట్టయితే బెస్ట్ మెడిసిన్ ఇదేమిటి? పేదవాడికి కానీ భాగ్యవంతుడికి కానీ భగవంతుడు ఇచ్చినటువంటి వరం నిద్ర. ఇప్పుడు బండ మీద పడుకుంటున్నాడు కూలి, ఆయన ఏం హస్తులు తాగు తలపము లేకపోతే అది ఏసీ ఉంటుంది అక్కడ. మరి ఎందుకు ఏసీలో పడుకోండి కూడా నిద్ర రావట్లేదని చెప్పే వ్యక్తులు ఈ రోజుల్లో, అంటే ఎక్కడో తేడా ఉంది కదా, అది పోర్చడానికి మన అందరి బాధ్యత. సో ఇలాంటి లైఫ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 100 సంవత్సరాలు అనేది అసాధ్యం లేదు. 70 వరకు మీరు కవర్ చేసేసారండి, ఇంకా 30 కదా. ఇవన్నీ చెప్పుకున్నాం మనం, ఇవి చేసి ఇవి చేసి అందరు కూర్చొని శుభ్రంగా హ్యాపీగా ఉండండి. జపాన్లో కొత్తగా ఒక పద్ధతి 1 వారం క్రితం వచ్చింది, ఒక చట్టం ఒక రాష్ట్రంలో చేశారు వాళ్ళు. ప్రతిరోజు ఒకసారి గట్టిగా నవ్వాలట, మీరు ఉండడానికి లేదు, స్మైల్ లేదు, గట్టి ఆహాహా నడవాలి మీలాగా. ఆ నవ్వితే ఆ మెదడు తాలూకు ఉండేటువంటి ద్రావకాలు అన్ని కూడా ఉత్పత్తి అయ్యి వ్యక్తులు హ్యాపీగా ఉంటారు. అది ఒక చట్టం చేశారు, మీరు నవ్వాల్సిందే అది చేశారు ఆ రాష్ట్రంలో. ఒకే హామా ఏదో రాష్ట్రం ఉంది మరి చూడండి. అంటే ఇప్పుడు మాటకు లోన్లీనెస్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్లోనా జపాన్లోనా లోన్లీనెస్ మినిస్టర్లు వచ్చారు. అంటే మినిస్టర్లు ఈ లోన్లీనెస్ ఏదైతే ఒంటరితనం లేకుండా చూసేటువంటి బాధ్యత వారిది. అంటే ఆ 2 దేశాల్లో ఎంత ముఖ్యత అది, ఎంత అయిపోయింది ఇబ్బంది అని గమనించే దానికోసం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిర్మూలించాలి. ఆయన ఇంకెవరో వివేకమూర్తి అని ఉన్నాడు ఆయన. ఇప్పుడు జో బైడెన్ ప్రెసిడెంట్ అమెరికాకి సర్జన్ జనరల్, ఇండియన్ బాండ్, ఇండియన్ పేరెంట్స్కి బాండ్. అది 15 సిగరెట్లు కాల్చినట్టు రోజుకి. అంటే సిగరెట్లు కాల్చడం వల్ల అంత ప్రమాదం ఏదైతే మనం అనుకుంటామో, ఒంటరితనం ఏం తక్కువ కాదు. అది అంతకు మించింది కదా సార్. అందువల్ల కలిసి ఉండడం వల్ల ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా, అది ఏం ఖర్చు లేకుండానే, ఏమి గట్టి ప్రయత్నం అవసరం లేకుండానే. మీరు కాలనీలో ఉన్నారు, పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, సరే వాళ్ళకి రెక్కలు వచ్చే వెళ్ళిపోయారు, మీరు మీ మిత్రులతో కలవండి, వెళ్ళి ఊరికే మీకు అకౌంట్స్ ఏదో రాయండి, టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఊరికే లాభాపేక్ష అక్కర్లేదు, ఆల్రెడీ సంపాదన చేశారు. మీరు బిజీగా ఉండడానికి కొంచెం ఏదో రాయండి, ఖాళీగా మాత్రం ఉండకూడదండి. సో ఇవన్నీ అలవాటు చేసుకుని ఇవన్నీ చేస్తే ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉంటుందని అంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఇందులో కష్టాలు కూడా ఏం లేదు, ఖర్చుతో కూడుకునే కావు, అసాధ్యం సరే లేదు. ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఏమున్నా ఇవి పాటిస్తే డెఫినెట్ గా ఒక హెల్దీ, ఎంతో సైన్స్ మీద ఆధారమని చెప్పినటువంటి విషయాలు. అప్గ్రేడ్ అనేది ఉండనే ఉంటుంది. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ ని తీసుకోమనే చెప్తాం. మేము న్యూరో సర్జరీ చేసినప్పుడు అందరూ మమ్మల్ని డిప్రెస్ చేశారు. న్యూరో సర్జరీ పేషెంట్ నడుచుకొని వెళ్తాడు, వచ్చేటప్పుడు నిర్జీవిగా వస్తాడు. మరి న్యూరో సర్జరీలో ఈ రోజున మార్టాలిటీ అనేది ఎంత తగ్గిపోయిందండి? 10% అంతే. అంటే మరి ఎంత, ఎన్ని మార్పులు వచ్చాయి, ఎంత టెక్నాలజీ మారింది. ఎగ్జాక్ట్లీ. పాతకాలంలో మేము ఇక్కడ మెడలో సూదేసి దానికి ఇంజక్షన్లు చేసి అబ్బో పేషెంట్ కి చేస్తున్న డాక్టర్కి ఇద్దరికి ఇబ్బంది. ఇప్పుడు సిటీ స్కాన్ వచ్చిందండి 5 నిమిషాల్లో. బ్రెయిన్ లో ట్యూమర్ ఉందా, ఎక్కడ, ఎంత పెద్దది, ఆపరేషనా లేదా, సిటీలో కనబడలేదా, ఎంఆర్ఐ కనబడలేదు, పూర్తి వివరాలు తెలియలేదా, పెట్ స్కాన్, ఇంకా మీకు అసలు ఏంటి కావాలి చెప్పండి. ఇవన్నీ కూడా భాగ్యనగరంలోనే లభ్యమే ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళక్కర్లా, అమెరికా ఇంకా వెళ్లాల్సిన లేదు. పాతకాలంలో ముఖ్యమైన రాజకీయాలు అందరూ విదేశాలు వెళ్ళలేదు, గుండె ఆపరేషన్ చేయించుకున్నారు అక్కడికి. ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ నగరంలో ఇవన్నీ లభ్యంగా ఉన్నాయి. అంటే అర్థమేంటి, సైన్స్ ఎంత ఎల్లలు దాటి సరిహద్దులు దాటి వ్యాప్తి చెందింది, అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అది మంచిది కూడా, ఆ విధంగా మానవాళికి ఎంతో ఉపయోగకరమైంది. దానివల్ల ఎన్ని అపశృతులు ఉంటాయి అని మనం వేచి చూడాలి. అది ముందుగానే ప్రెడిక్ట్ చేయలేము అంటే, బట్ ఈ మిరాకిల్స్ అన్ని చూడడం మన అదృష్టమే సార్. అదృష్టం, టెక్నాలజీ అంత డెవలప్ అయింది. అందువల్లే నేనైతే ఈ కురిజల్ గారు ఏదైతే ప్రిడిక్షన్స్ కి ఎక్కువ ఓట్లు వేస్తున్నాను. చూద్దాం
హోప్స్ మంచి జరగాలనే కోరుకుంది. ఇదంతా మంచి జరగడానికి అన్ని అందుబాటులోకి వచ్చేసాయి. హెల్త్ పరంగా ఇంకా పెరిగే అవకాశం కూడా మనిషి ఆయుష్ కొత్తది వస్తుంది. టెక్నాలజీ ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది సార్. మనం ఒకసారి మార్పిడి అంటే ఎప్పుడెప్పుడు నవ్వుకున్నాం, గుండె మార్పిడి ఏంటి, గుండె మార్చేసేయాలరా అని. మరి గుండె మార్చి ఇప్పుడు రొటీన్గా అయిపోతున్నాయి చెప్పండి. ఆర్టిఫిషియల్ హార్ట్ అట్ట కృత్రిమ గుండె అంటే ఇన్ని మార్పులు వస్తున్నప్పుడు ఇది ఎందుకు అసాధ్యం అనుకోవాలి. నిజమే. ఒకసారి మనం పురాణాలు చూసుకున్న అమృతం తాగితేనే అమరత్వం అన్నాం, కానీ ఇప్పుడు అమృతం తాగాల్సిన అవసరం లేదు, మనిషి మేధతో సరిపోతుంది. కరెక్ట్ సార్. సో అదే జరగబోతుంది అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైన విషయాలు, మీ అమూల్యమైన సమయం బట్ మా కోసం కేటాయించి. రేకుర్జువల్ గారు అంటే ఆయన చెప్పిన థాట్ ఏంటి, ఏ రకంగా చెప్పారు, అది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, ఎంతవరకు మనం వెయిట్ చేయాలి, అవి మనిషి ఏ విధంగా తీసుకోవాలని చాలా చక్కగా క్లియర్గా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం.